హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే బిర్యానీ కుండల పైన పెయింటింగ్ ఎలా వేస్తానో చూపిస్తున్నాను మీకు. బిర్యానీ పాట్స్ అనేవి పడై కిండి ఇలా కూడా యూజ్ అవుతాయి. ఇవి చాలా ఎక్కువ రోజులు చాలా ఇయర్స్ కూడా వస్తాయి. ఇందులోని బోన్ సైజు ప్లాంట్స్ని పెంచుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నేను నెక్స్ట్ వీడియోలోనే అవి పెట్టి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఉన్నాయి. మాకు వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి. ఈ పెయింటింగ్ ఆరడానికే నాకు 3 డేస్ పట్టింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. ఇవైతే చూసేయండి మీరు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో? మనం తినేసి పడేస్తాం కదా, అలా పడేయకుండా ఇలా పెయింటింగ్ చేసుకుంటే ఎంత బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఆల్రెడీ నేను ఇంకా వైట్ పెయింటింగ్ ఏమీ వేయలేదు, మామూలుగా ఇలానే వేసేసి చూపిస్తున్నాను మీకు. ఇవి పార్ట్స్ని ముందు నానబెట్టేసుకుని దీనికి హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టుకున్న తర్వాత శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం పాట్ అంతా రఫ్ చేసేసుకోవాలి. తర్వాత నీట్గా కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా పెయింటింగ్ అనేది వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. అవి షైనింగ్ కానీ మెరుస్తని చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా ఇది ఆరలేదు చూడండి, ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మీకు నచ్చిన పెయింటింగ్స్ ముగ్గులైనా ఇలా డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న చుక్కల ముగ్గులు ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసాను. ఇవి ఇంకా డ్రై అయితే చాలా బాగా కనిపిస్తాయి. మన లేడీస్ అందరికీ ముగ్గులు పెట్టడం అందరికీ వచ్చు కాబట్టి ఇలా బ్రష్తో వేసేసుకుంటే మీరు చాలా ఈజీగా అయిపోతుంది. పాట్కి వైట్ పెయింట్ వేసి వేస్తే ఎలా ఉంటుందంటే కొంచెం కలరు లైట్ కలర్ వచ్చినట్టు ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బాటిల్స్ని ఇలా కట్ చేసుకుని కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి. థమ్సప్ బాటిల్ని ఇలా కట్ చేసుకుని పెయింటింగ్ వేసుకున్నాను నేను. అందులో మీరు చిన్న ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇదేమో సర్ఫ్ ఎక్సెల్ బాటిల్ అది. ఈ రెండుని మీకు నెక్స్ట్ వీడియోలో కట్ చేసి చూపిస్తాను. ఇవి ఎలా కట్ చేయాలో, ఏమైనా చిన్న చిన్న ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. చిన్న బాస్కెట్ లాగా ఎంత క్యూట్గా ఉందో చూడండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అది. ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు.